గజ్వేల్ పట్టణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బందికి ఒక కాంట్రాక్టర్ గత సంవత్సరం నుంచి జీతాలు చెల్లించటం లేదు. సంవత్సర కాలం నుంచి తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నవారు ఈరోజు నిరసన కార్యక్రమానికి దిగారు. గత 12 నెలల నుంచి ఒక రూపాయి జీతం కూడా చిరంజీవి ఇవ్వలేదని, సదరు కాంట్రాక్టర్ను వెంటనే జీతాలు చెల్లించాలని కోరితే మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అని సమాధానం ఇస్తున్నారన్నారు. గతంలో కూడా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్లినా, ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి దగ్గరికి వెళ్లినా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ దగ్గరికి వెళ్లినా ఏ రకమైన ఫలితం లేదన్నారు. కాబట్టి తమ జీతాలు వెంటనే చెల్లించాలని, లేకపోతే పూర్తిగా ఆసుపత్రిలో పనులు మానివేస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరెడ్డి తమ గోడును పట్టించుకుని జీతాలు సదరు కాంట్రాక్టర్ నుంచి ఇప్పించాలని వారు కోరుతున్నారు. జీతాలు ఖచ్చితంగా కావాలి. కాంట్రాక్ట్ ఎవరు సార్? సార్ అరే సూపర్వైజర్ ఏమంటుండు? రేపు వస్తాడు అని చెప్తానే ఉండు, కానీ ఆయన కూడా ఏం ఆన్సర్ ఇస్తలేడు మాకు. ఇప్పుడు ఎంత రావాలి మీకు? 11 నెలలే రావాలి. ఇప్పుడు 10 నెలలే రావాలి ఖచ్చితంగా.